హలో యుఎస్, ఇవాళ మన స్పెషల్ టెంపుల్ స్టైల్ పులిహోర. ఈ పులిహోర చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా మిస్ కాకుండా చివరిదాకా చూడండి. మరి స్టార్ట్ చేసేద్దామా రెసిపీని. ఒక బౌల్లో కప్ రైస్ తీసుకుందాం. దాన్ని బాగా వాష్ చేసి 2 కప్స్ వాటర్ పోసి దాన్ని బాయిల్ చేద్దాము. అది 15 to 20 మినిట్స్ పొడి పొడి లాడేలాగా బాయిల్ చేసుకున్నాము. అది ముద్దగా కాకుండా చూడండి. ఆవా పేస్ట్ కోసం మిక్సీ జార్లో మస్టర్డ్ సీడ్ ఆవాలు 2 టీ స్పూన్లు, రెడ్ చిల్లీస్ 2, జింజర్ అల్లం కొంచెం, సాల్ట్ 1/2 టీ స్పూను, వాటర్ 2 టేబుల్ స్పూన్స్ వేసి బాగా పలుకులు పలుకుల్లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత చింతపండు 50 గ్రామ్స్ హాట్ వాటర్లో 30 మినిట్స్ బాగా నానపెట్టుకోవాలి. తాలింపు గింజల కోసం గ్రౌండ్ నట్స్, క్యాష్యూస్, చెన్నాడాల్, చిల్లీస్ 2, మినప్పప్పు 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు 2, ఆవాలు జీలకర్ర 1 టీ స్పూను, ఇంగువ పించ్, చింతపండు గుజ్జు 1 కప్. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్ వేసుకొని పీనట్స్, క్యాష్యూ నట్స్ మీడియం ఫ్లేమ్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అది ఫ్రై చేసుకొని చూడండి. 2 మినిట్స్ బాగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయ్యాక తాలింపు గింజలన్నీ వేసుకోవాలి. అవి వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయ్యాక ఇంగువ లేని పులిహార ఉండదు కానీ కంపల్సరిగా ఇంగువ వేసుకోవాలి పులిహారలో. చూడండి అన్నీ బాగా ఫ్రై అయ్యాయి. తర్వాత మనం ఇందా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. చింతపండు గుజ్జు 1 కప్, చిక్కటి చింతపండు గుజ్జు 1 కప్ వేసుకోవాలి. పసుపు 1 టేబుల్ స్పూన్. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి మనం. సాల్ట్ మనకి టేస్ట్కి తగినంత. ఇది 15 మినిట్స్ బాగా బాయిల్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పైన ఆయిల్ తేలుతూ ఉంటుంది కదా, అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఇందాక ఉడకపెట్టుకున్న రైస్ని మనం యాడ్ చేసుకోవాలి. చూడండి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీ మనకి లంచ్ బాక్సెస్లో కానీ ఎప్పటికైనా ఇన్స్టాంట్గా కావాలన్నా కూడా నైట్ మనం ఈ తాలింపు అవి వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగే మనం మిక్స్ చేసుకోవచ్చు. 10 డేస్ వరకు ఇది నిలవ ఉంటుంది. సాల్ట్ తగినంత వేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా అన్నీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.